ఎవ్రీవన్ నేను మీ శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ ది టాపిక్ ముందుగా మన ఛానల్ కి 10,000 వ్యూస్ వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉంది మన ఛానల్ మరింత అభివృద్ధి చెందడానికి మీ అందరి సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఈ నెల 16వ తారీఖున వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వరల్డ్ ఫుడ్ డే అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఈ వరల్డ్ ఫుడ్ డే ఈ వరల్డ్ ఫుడ్ డేని ఐక్యరాజ్య సమితి 1981వ సంవత్సరంలో అక్టోబర్ 16న చేయాలని ప్రకటించింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ఈ వరల్డ్ ఫుడ్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు ఈ వరల్డ్ ఫుడ్ డేని ప్రపంచం మొత్తంలో 150 దేశాలు ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం మన టాపిక్ లోకి వెళ్ళే ముందర మనిషికి ఆహారం ఎందుకంటే ఆరోగ్యం కోసం ఇది అందరికీ తెలుసు సరైన ఆహారం తీసుకుంటేనే మనిషి తాలూకా ఆరోగ్యం సరిగా ఉంటుంది అందుకనే ఆహారానికి ఆరోగ్యానికి చాలా అవినాభావ సంబంధం ఉంది అందువల్ల ఒక చిన్న చిన్న చిట్కాలను మనం పాటిస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది నేను సింపుల్ గా మనం రోజు చేసేసే ఒక 2-3 చిట్కాలు మీకు చెప్తాను అదేంటంటే ప్రతిరోజు మనం ఉదయం లేచిన వెంటనే ఒక వాటర్ ఒక గ్లాస్ లో వాటర్ తీసుకుని దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని దానిలో కొంచెం మిరియాల పొడి కొద్దిగా మనం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం తాగినట్లయితే అది చాలా రోగాలకి రోగ నాశనంగా పనిచేస్తుంది కరోనాకి ఇప్పుడు వచ్చే కరోనాకి కూడా దీనినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీనివల్ల ఏంటంటే మన శరీరానికి రోగ నిరోధక శక్తి పెరిగి ఏ విధమైనటువంటి రోగాలైనా సరే మనం తట్టుకోవడానికి మన అవకాశం ఉంటుంది కానీ ఈ చిన్న పని చేయడంలో మనం చాలా అశ్రద్ధ వహిస్తాం ఇక రెండోది ఏంటంటే ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్ సరిగా తినకపోవడం బ్రేక్ఫాస్ట్ అంటే కొద్దిగా ఫుడ్ ఏదంటే ఒక 2 ఇడ్లీ తీసుకోవచ్చు లేకపోతే కొద్దిగా ఫ్రూట్స్ ముక్కలు తీసుకోవచ్చు ఏదైనా సరే మనకు ఉన్న దాంట్లో మనం కంపల్సరీగా టైంకి బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి ఇది మార్నింగ్ 8:00 లోపు తీసుకోవాలి దీని గురించి నేను నా ప్రీవియస్ వీడియో మీరు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అనేది చూసినట్టయితే దాంట్లో దీని గురించి చెప్పాను ఇది మీరు పైన ట్యాగ్ ఉంది ఆ ట్యాగ్ లో మీరు చూడవచ్చు ఆ వీడియో ఏంటంటే ఇలాగా మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మనకి టైప్2 డయాబెటీస్ అనే ఒక వ్యాధి వస్తుంది దీనికి ఏం చేయాలంటే మనం కొద్దిగా క్యారెట్ జ్యూస్ మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తాగడం అలవాటు చేసుకుంటే ఈ డయాబెటీస్ నుంచి పూర్తిగా మనం కోలుకోవచ్చని చాలా మంది మనకి శాస్త్రజ్ఞులు తెలియజేశారు ఇది ఇప్పుడు చాలా మంది దీనిని వాడుతున్నారు కూడా డయాబెటీస్ నుంచి మనం బయటకు రావడానికి ఇంకా మూడోది ఏంటంటే మూడో ప్రముఖమైన సమస్య మనకి ఊబకాయం పొట్ట బాగా పెరిగిపోవడం ఇది చాలా మందిలో ఈ సమస్య ఉంది దీనికి కూడా ఏంటంటే చిన్న చిన్న విటమిన్ సి లోపం వల్ల యాక్చువల్గా ఇది జరుగుతుంది దీన్ని ఎవరు ఎక్కువ గుర్తించరు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో మనం గుర్తించి అదే మనం లావు అయిపోతున్నాం అప్పుడే విటమిన్ సి అంటే మీరు మనం యూజ్ చేసే టాబ్లెట్లు కాదు టాబ్లెట్లు ఎందుకు యూజ్ చేస్తామంటే రోగం వచ్చిన తర్వాత తగ్గడానికి రోగం రాకుండా ఉండాలంటే ఈ విటమిన్ సి దేంట్లో ఉంటుందో మన అందరికీ తెలుసు నిమ్మకాయలు కానీ నారింజకాయలు కానీ లేకపోతే మామిడికాయలు కానీ ఇలాంటివి ఏమైనా సరే ద్రాక్ష పళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే విటమిన్ సి మనకి బాగా దొరికి ఈ ఊబకాయాల నుంచి ఈ పొట్ట బాగా పెరగడం నుంచి కూడా మనం తగ్గించుకోవచ్చు ఇలాంటి సింపుల్ టిప్స్ ను పాటించడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని కుదుపరచుకోవచ్చు సరైన ఆహారాన్ని తీసుకుంటూ కానీ దీని మీద మనం దృష్టి పెట్టకపోవడం వల్ల మన అనారోగ్యాన్ని మనం కొని తెచ్చుకుంటున్నామనే మనం చెప్పాలి ఇంకా మనం డైలీ రొటీన్ లైఫ్ లో మనం చేయవలసినవి చేయకూడదు చేయవలసింది ఏంటంటే మన అందరికీ తెలుసు వ్యాయామం చేయాలి మార్నింగ్ నే అందరికీ తెలుసు అది నెక్స్ట్ మనం మొక్కజొన్న బార్లీ బీన్స్ గోధుమలు ఇలాంటివి మన ఆహారంలో తప్పకుండా ఉండేలా మనం చూసుకుంటూ ఉండాలి ప్రతిరోజుని చూసుకుంటూ ఉంటే దానివల్ల మన ఆరోగ్యాన్ని కొంచెం కుదుటపరచుకోవచ్చు ప్రతిరోజు కూడా ఒక 400 గ్రాములు కూరలు కానీ లేకపోతే పళ్ళు కానీ మన ఆహారంలో ఉండే విధంగా కంపల్సరీగా మనం చూసుకోవాలి చూసుకుంటే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉంటాం ఇంకా చాలా మంది అంటారు మన ఫుడ్స్ అవి కొనుక్కోలేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి మన దగ్గర డబ్బు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రపంచంలో 30,000 మన ఆకుకూరలు ఉన్నాయి 30,000 మొక్క జాతులు ఇవి చాలా తక్కువ రేట్లో మనకు దొరుకుతాయి ఇలాగా ప్రతిరోజు మన ఆహారంలో ఈ ఆకుకూరల్ని ఉపయోగించడం వల్ల కూడా మనం చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు ఇవి ఏంటంటే మనం చేయవలసింది చిన్న చిన్న టిప్స్ ఇవి
అందరికీ తెలుసు, కానీ ఏంటంటే తెలిసి కూడా మనం చెయ్యం, చెయ్యకూడదు. చెయ్యకూడదు ఏంటంటే మనకు తెలుసు సిగరెట్ తాకూడదు, మందు తాకూడదు, అందరికీ తెలుసు. కానీ ఏంటంటే చాలా మంది అశ్రద్ధ వహిస్తారా, వచ్చినప్పుడు చూడట్లేదు. ఇది చాలా ఏంటంటే మన ఆరోగ్యం చాలా కొగ్గు తీసేస్తూ ఉంటుంది ఇలాగ చేయడం వల్ల. ఇంకొక రెండోది ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్, మన అందరికీ తెలుసు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ని ఉపయోగించడం వల్ల కూడా మన శరీరం చాలా కుదేలైపోతుంది. దీనివల్ల కూడా మనం చాలా అనారోగ్యం పాలవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా చిన్న చిన్నవి మనకి తెలుసున్నా కూడా మనం చాలా అశ్రద్ధ చేస్తాం, వీటి వైపు ఎక్కువగా పరుగులు తీస్తాం. దానివల్ల కూడా మన ఆరోగ్యం ఎక్కువగా నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు నెక్స్ట్ ఈ వరల్డ్ ఫుడ్ డే రిలేటెడ్లో మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు చాలా మంది మనం ప్రపంచం మొత్తం మీద దగ్గర దగ్గర 830 బిలియన్ల మంది ఈ ఆహార సమస్యతో బాధపడుతున్నారు ప్రతి వాళ్ళు. ఈ ఇంకొకటి ఏంటంటే 45% మంది పిల్లలు ఈ పౌష్టికాహార లోపం వల్ల చనిపోతున్నారు. ఇక్కడ మన భారతదేశంలో అయితే ఇది మరీ ఘోరం, ఎందుకంటే ఇంకా పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఇక్కడ 48% మంది పిల్లలు ఇక్కడ అనారోగ్యం వల్ల చనిపోతున్నారు. ప్రపంచంలో 109 కోట్ల మంది ఊబకాయంతో కూడా బాధపడుతున్నారు. ఈ మెయిన్ ఆరోగ్య సమస్యకి కారణం ఏంటంటే ఇప్పుడు మన నవీకరణ పేరుతో వ్యవసాయానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఒకటి. రెండోది ఏంటంటే ఈ వ్యవసాయ భూములన్నీ అపార్ట్మెంట్లు వాటిగా కట్టేయడం ఒకటి. దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఆహారం తాలూకా సమస్య ప్రపంచంలో చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. వీటన్నిటిలో కూడా కొద్దిగా మనం దృష్టి పెట్టి మనకి చేతనైనంత మనం సాయం చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక సామెత ఉంది. సామెత ఏంటంటే ఉన్నవాడికి అరటిన జబ్బు, లేనివాడికి ఆకలి జబ్బు. ఎందుకంటే 4 మెతులే కదా, మా ఏముందిలే పడేద్దాం అనుకుంటారు. కానీ ఈ 4 మెతుకుల కోసం అల్లాడే వాళ్ళు, జీవనాన్ని కొనసాగించాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఫుడ్ని వేస్ట్ చేసే ముందర ఈ ఫుడ్ లేక బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించి వేస్ట్ చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ ఆహారాన్ని వేస్ట్ చేయడం అంటే ఆకలితో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళ టేబుల్ దగ్గర నుంచి మనం ఆహారాన్ని దొంగిలించడం అని పోప్ ఫ్రాన్సిస్ అని ఒక ఆయన చెప్పాడు. అంటే మనం ఆహారం పడేయడం అంత నేరం అనమాట. ఇప్పుడు దీనికోసం పెళ్ళిళ్ళలోనూ, పేరంటాల్లోనూ, ప్లస్ పార్టీల్లోనూ, ఫంక్షన్లు అయినప్పుడు ఏంటంటే మిగిలిపోయిన ఆహార పదార్థాన్ని ఈ కాలంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాటిలన్నింటినీ కలెక్ట్ చేసి పేదలందరికీ పంచుతున్నారు. ఇది చాలా మంచి పని అనమాట. ఇది ఇలాగా అమృత హస్తం పేరుతో విజయవాడలో ఒక స్వచ్ఛంద సంస్థ కరోనాలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు దగ్గర దగ్గర 10 లక్షల ఆహార పొట్లాలని పేదవాళ్ళకి అందించారు. అలాగే అక్షయ పాత్ర అని ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్లో కూడా వాళ్ళు ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏం టార్గెట్ అంటే మనం 10 కోట్ల మందికి ఆహార పదార్థాలను అందించాలని. వాళ్ళు ఇప్పటికీ దాదాపుగా 9 కోట్ల మందికి ఆహార పదార్థాలను అందించారు. అలాగేంటంటే చాలామంది స్వచ్ఛంద సంస్థలు ఇలాగేంటంటే ముందుకు వచ్చి పేదవాళ్ళకు సహాయపడడంలో, ఇలా ఆహారాన్ని అందించడంలో వాళ్ళ వంతు బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కానీ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఎలాగంటే మధ్యాహ్న భోజన పథకం అని అలాగే ఎన్ని చేసినా సరే ఇది ప్రతి మనిషికి ఉండాలి. ప్రతి మనిషిలోంచి ఆ భావన రావాలి. ఆ భావన వచ్చినప్పుడే ప్రతి ఒక్కరికి ఆహారం అనేది సాధ్యపడడం అనేది జరుగుతుంది. ఇలా సేవ చేసే స్వచ్ఛంద సంస్థలన్నింటినీ కూడా మనం అభినందించాలి. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనం హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేసుకుందాం. ఇంకా 2030 నాటికి మన ఐక్యరాజ్య సమితి ప్రతి మనిషికి ఆహారం అన్న నినాదంతో ముందుకెళ్తుంది. ఆ నినాదం సక్సెస్ అవ్వాలని, ఆ ఆకాంక్ష నెరవేరాలని మనం అందరం కోరుకుందాం. ప్రతి మనిషికి ఆహారం అందడంలో మన పాత్రను కూడా మనం పోషిద్దాం. ఈ 16వ తారీఖున జరిగే వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా నేను చేసిన ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. అలా నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇట్లా మీ శ్రీరామ్.